అయింది. ఫస్ట్ ఎలిమినేషన్ కూడా జరిగింది, అది కూడా బేబక్క, విజయవాడ బేబక్క. ఇన్స్టా ఎంతో ఫేమస్ అయిన తన ఓన్ డైలాగ్ తో, ఓన్ కంటెంట్స్ తో ఎంతో మనసుని అభిమానంగా సాధించిన బేబక్క ఎలిమినేషన్ అయ్యింది. ఇది ఎవరు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే బేబక్కి ఇన్స్టాలో, సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. బిగ్ బాస్ 8 లోకి అడుగుపెట్టిన బేబక్క సెకండ్ డే నుంచి తనకి బలవంతంగా అందరూ కిచెన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చారు. తనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా కిచెన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అక్క నువ్వే వండాలి, అక్క నువ్వే వండాలి అని చెప్పారు. ప్రతి ఒక్కరు చేయండి, అక్కనైతే బలవంతంగా కిచెన్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు. సరే అని అక్క కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ కుక్కర్ పనిచేయలేదు. కుక్కర్ పనిచేయకపోయినా పప్పు మాడిపోయింది. అది అక్కకైతే తెలియదు కదా, కుక్కర్ పనిచేస్తుందో పనిచేయట్లేదు అని తెలియదు కదా. దీనిపై సోనియా, మా ఆకలి అంటే మీకు నిర్లక్ష్యమా అని పాయింట్ ఆఫ్ చేసి అక్కనైతే ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. సరే కుక్కర్ది అయిపోయిందంటే నెక్స్ట్ డే అక్క కర్రీ అయితే చేసింది. బేబక్క కర్రీ చేస్తే నిఖిల్ గారు వచ్చి కొంచెం కారం ఎక్కువ వేశారు. అదైతే బేబక్క అయితే వాంటెడ్గా వెళ్ళాలి, నిఖిల్ చెప్పడం వలన అక్క అయితే కారం వేసింది. సో ఈ పాయింట్ వల్ల ఏంటి కూర ఇంత కారంగా చేస్తారా, మీరు ఎలా చేస్తారు అంటే మీకు మా పట్ల మీకు శ్రద్ధ లేదా అని అందరూ పాయింట్ ఆఫ్ చేశారు. బేబక్క అప్పటికి చెప్తుంది, నేను కాదు నిఖిల్ ఏమంటే వేసాను, నేనైతే వాంటెడ్గా వెళ్ళేది కారం అని చెప్పాను అని బేబక్క చెప్పింది. ఇట్లా టాస్క్ లో జరుగుతుంటే సోనియాకి బేబక్కకి గొడవ జరిగింది. గొడవ జరిగితే వెళ్ళి నిఖిల్ తో చెప్పింది, నిఖిల్ ఇది సిచ్యువేషన్ నాకు సోనియా పట్ల నచ్చట్లేదు, దీన్ని సాల్వ్ చేయి అంటే నిఖిల్ కూడా అక్క చెప్పే విషయం ఏమాత్రం వినకుండా అక్క మీద అరుస్తూ పోయారు. ఒకనాడు నిఖిల్ వచ్చి అక్క దగ్గరికి వచ్చి, అక్క నీకు ఏం ప్రాబ్లం ఉన్నా, నీకు ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి నా దగ్గర చెప్పు అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అదే మాటని కూడా తిరిగి నిఖిల్ని అడిగింది బేబక్క. ఇలాగ శనివారం రోజున నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చి అంటే మీ పాయింట్లు మీరే, అంటే మీకు ఎవరి పట్ల ఉందో మీరే జడ్జ్ చేయండి ఈ వారం అని చెప్పారు. అనగానే అందరు అక్క గురించి ఇట్లాగే చెప్పారు, అక్క ఇలా చేసింది అలా చేసిందని. అయితే అక్క రిలైజ్ అయింది, నిఖిల్లో నేను లీడర్ క్వాలిటీ చూసి, సో నిఖిల్తో పాటు నేను గేమ్ ఆడితే నా గేమ్ కూడా ఇంప్రూవ్ అయ్యదని అనుకున్న, స్టూపిడ్ నిర్ణయం అయితే తీసుకున్నా, ఇంకా నుంచి నా గేమ్ నేనే ఆడుకుంటాను, నాదే ఇండివిజువల్గా ఆడుకుంటాను అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఏం ప్రయోజనం, నిర్ణయం తీసుకునే లోపే అక్క అనేది బయటికి రావడం జరిగింది. అక్క ఇలా బయటకు వచ్చి ఎంతో ఎమోషనల్ అయ్యి, ఒక్క ఆఫ్టర్ ఆల్ కుక్కర్ వల్ల నేను ఎలిమినేషన్ అయ్యాను, కిచెన్ రెస్పాన్సిబిలిటీ నేను వాంటెడ్గా అడగలేదు, వాళ్ళే అప్ప చెప్పారు, యాక్సెప్ట్ చేయాలి కదా, చిన్న 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 పొరపాట్లు ఉంటాయని అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యింది బేబక్క. ఏదైతే సరే ఫైనల్గా బేబక్క అయితే ఎలిమినేషన్ అయింది. బేబక్క అభిమానులందరూ కోరుకుంటున్నారు మరలా బేబక్క బిగ్ బాస్ 8లకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిస్తారు.